హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. మా స్కూల్లో జరిగిన సైన్స్ ఫెయిర్లో మా చిన్నారులు భారతీయతను, భారతీయ మునుల యొక్క గొప్పతనాన్ని చెబుతూ రూపొందించిన ప్రాజెక్ట్ విశేషాలు మీకోసం. ఆ ముని అగస్త్య మహర్షి. ఆయన రచించిన అగస్త్య సంహిత నుంచే మా చిన్నారులు ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. మరి ఇంకెంత కాలుష్యం చూసేయండి. My friend Tasya, we both are studying in 7th class. Today we are here to do an ancient experiment. This experiment was done by Agastya Mahamuni 4000 years ago. He wrote about this experiment in his book Agastya Samhita. Our experiment today is about generating electricity. ఈయన అగస్త్య మహాముని. ఈయన రాసిన గ్రంథం పేరు అగస్త్య సంహిత. మనకు తెలిసినంత వరకు 18th సెంచురీలో అలెగ్జాండర్ వోల్టా అనే వ్యక్తి బ్యాటరీ ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేశాడు అని మనందరికీ తెలుసు. కానీ అగస్త్య మహాముని 4000 సంవత్సరాల క్రితమే తను రచించిన అగస్త్య సంహిత అనే గ్రంథంలో ఎలక్ట్రిసిటీ కోసం ప్రస్తావించడం అనేది జరిగింది. అగస్త్య మహాముని ఆయన గ్రంథమైన అగస్త్య సంహితలో ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని చాలా స్పష్టంగా సంస్కృతంలో ఒక పద్యం వివరించడం అనేది జరిగింది. మేము ఇప్పుడు ఆ పద్యాన్ని మీకు తెలుగులో వివరించి అగస్త్య చెప్పిన విధంగా ఆయన చేసిన ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్ని మేము రీక్రియేట్ చేస్తున్నాము. ముందుగా ఒక మట్టి కుండని తీసుకోవాలి. దానిలో శుభ్రమైన కాపర్ షీట్ని పెట్టాలి. దాని తర్వాత దీంట్లో చికి క్రీమ్ అని వేయాలి. చికి క్రీమ్ అంటే నమలకంఠం అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మనం నమలకంఠాన్ని పోసి కుండలో వేయకూడదు. చికి గ్రీవం అంటే ఒక గమ్యమైన పదార్థాన్ని సూచించేది. ఆ పదార్థం ఏమిటంటే కాపర్ సల్ఫేట్. ఇంకా నమలకంఠం రంగు ఒకేలా ఉంటాయని మేము ఆ పదార్థం కాపర్ సల్ఫేట్ అని అర్థం చేసుకున్నాము. ఇప్పుడు ఈ కుండలో కాపర్ సల్ఫేట్ని వేయాలి. దీని తర్వాత దీంట్లో కొంచెం రంగుని కొట్టు వేయాలి. దాని తర్వాత దీని పైన ఒక శుభ్రమైన జింక్ షీట్ని పెట్టాలి. ఇందులో ఇప్పుడు కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు దీనిలో మిద్రావరణ శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతుంది అని అగస్త్య మహాముని చెప్పడం అనేది జరిగింది. మిత్రావరణ శక్తి అంటే సింపుల్గా ఎలక్ట్రిసిటీ అని చెప్పవచ్చు. ఇప్పుడు దీని నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని ఈ డిజిటల్ మల్టీమీటర్తో మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాం. దీనిలో ఇక్కడ 0.91 వోల్ట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఇప్పుడు మేము 5 కుండలు తీసుకున్నాము. దీనిలో ఎంత ఎలక్ట్రిసిటీ అనేది వస్తుందని మేము చెక్ చేస్తున్నాం. ఎలిగిస్తున్నాం.
ఇప్పుడు అగస్త్య చేసిన 4000 సంవత్సరాల క్రితం ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. అంటే మొదటిగా మన భారతదేశంలోనే ఎలక్ట్రిసిటీ కన్వర్టడం అనేది జరిగింది. ఇంతటితో మా ఎక్స్పెరిమెంట్ పూర్తయింది. మన మునులు ఋషులు చాలా విషయాన్ని కనుక్కున్నారు. వాళ్ళని ఋషులుగా చూడకుండా సైంటిస్ట్ కింద చూస్తే మనకి చాలా విషయాలు అనేవి తెలుస్తాయి. చూశారు కదా, మన భారతీయ మునులు ఇప్పటి శాస్త్రవేత్తలకు ఏమాత్రం తీసిపోరని మా చిన్నారు నిరూపించిన ఈ ప్రాజెక్ట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.